ఏమను ఈ మధ్య నేను నీతో సరిగ్గా మాట్లాడలేదా? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదా? నీ మీద నాకు ప్రేమ తగ్గిందా? అసలు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? ఎంతసేపు చూడు నువ్వు నీ వైపు నుంచే చూస్తావు తప్ప నా వైపు నుంచి చూడవు. నా వైపు నుంచి ఒక్కసారి ఆలోచించి చూడు, నువ్వంటే నాకు ఎంత ప్రేమ నీకు అర్థమవుతుంది. ఏవో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నీతో మాట్లాడడానికి వీలు అవ్వట్లేదు, అంతేకాని నీ పైన ప్రేమ లేక కాదు. నేను నీతో మాట్లాడలేకపోతే నీకు కోపం వచ్చింది, కానీ నాకు నీతో మాట్లాడుకున్న ప్రతి క్షణం భరించలేనంత బాధగా ఉంది. నిజానికి దూరం పెడుతోంది నేను కాదు, నువ్వు. నేను కాల్ చేసిన ప్రతిసారి నాతో ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడావా? ఎంతసేపు చూడు నువ్వు నాపై కోపడ్డావే తప్ప ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడింది లేదు. మన జీవితంలో మనం ఎక్కువగా ఎప్పుడు బాధపడతామో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మనకి దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళు మనల్ని పట్టించుకోనప్పుడు, మనల్ని వదిలేసినప్పుడు ఎంతలా బాధపడతామో తెలుసా? ఆ బాధను చెప్పడానికి మాటలు కూడా చాలవు. వాళ్ళు మనతో లేనప్పుడు మన ఊపిరి ఉన్నా లేనట్లే ఉంటుంది. ఇప్పుడు ఇదే నా పొజిషన్. ఎందుకంటావా, నాపై ప్రేమని చూపించని నువ్వు నా పక్కన ఉన్నా లేనట్లే ఉంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ బొజ్జా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు లేరు. ఫ్రెండ్స్, ఒకసారి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.